పార్టీ ప్రజా ప్రతినిధుల వలసలతో వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోందా? నేతలు షాక్ల మీద షాక్లు ఇవ్వడంతో పార్టీ నాయకత్వానికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోందా? బాపట్ల జిల్లాలో ఓ ఎమ్మెల్సీ రాజీనామాతో పార్టీపై ఎఫెక్ట్ పడుతోందా? ఇంతకీ ఎవరా నేత, పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి, కోటమిలో ఏ పార్టీ వైపు అడుగులు పడుతున్నాయి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. రాజకీయాల్లో వలసలు కామన్ గా మారిపోయాయి. బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టు అధికారంలో ఉన్న పార్టీల్లో నేతలు చేరటం సాధారణ అంశంగా మారింది. పవర్ లో ఉండగా ప్రతిపక్షాన్ని తిడతారు, అధికారం పోయిన తర్వాత కొత్తగా పవర్లోకి వచ్చిన పార్టీలో చేరటం రాజకీయాల్లో రివాజ్ గా మారింది. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసిన పోతుల సునీత కూడా ఇదే కోవలోకి వస్తారు. ఫ్యాన్ పార్టీ పవర్ లో ఉండగా యాక్టివ్ గా వ్యవహరించారు. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీకి రాజీనామా చేసి తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు షాక్ ఇచ్చారు. పార్టీ పవర్ లో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన సునీత వైసీపీకి సడన్ గా బ్రేకప్ ఇవ్వటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. చైనేత సామాజిక వర్గానికి చెందిన పోతుల సునీత తెలుగుదేశం నుంచి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి మహిళా నేతగా ఎదిగారు. 2014 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది పార్టీ అధినాయకత్వం. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ పవర్లోకి రావడంతో పోతుల సునీత టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో భర్త పోతుల సురేష్ తో కలిసి ఫ్యాన్ పార్టీలో చేరిపోయారు. వైసీపీ కూడా ఈమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. దీంతో పాటు వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించింది. వైసీపీ పాలనలో విపక్షాన్ని టార్గెట్ చేశారు పోతుల సునీత. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్ ను విమర్శించడమే లక్ష్యంగా పనిచేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను సైతం వదిలిపెట్టలేదు. 2024 సాధారణ ఎన్నికల్లో చీరాల వైసీపీ టికెట్ కోసం కరణం వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, పోతుల సునీత పోటీ పడ్డారు. కానీ చివరికి కరణం బలరాం వైపే పార్టీ నాయకత్వం మొగ్గు చూపింది. దీంతో మిగిలిన ఇద్దరు మనస్తాపానికి గురయ్యారు. ఆ తర్వాత ఆమంచి అప్పట్లోనే వైసీపీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారు. సునీత మాత్రం అసంతృప్తితో వైసీపీలోనే కొనసాగారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈమెను వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి పదవి నుంచి హైకమాండ్ తొలగించింది. సునీత స్థానంలో వరుద కళ్యాణికి వైసీపీ మహిళా విభాగం బాధ్యతలు అప్పగించింది. దీంతో పుండు మీద కారం చల్లినట్లు అయింది. చీరాల టికెట్ ఇవ్వకపోగా మహిళా విభాగం బాధ్యతల నుంచి కూడా తొలగించడంతో పోతుల సునీత పార్టీ అధినేత జగన్ పై ఆగ్రహంతో రగిలిపోయి చివరికి వైసీపీ నుంచి వైదొలిగారు. వైసీపీకి బ్రేకప్ ఇచ్చిన పోతుల సునీత తన పొలిటికల్ ఫ్యూచర్ కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. గతంలో పనిచేసిన టీడీపీ నేతలతో పాటు బీజేపీతో టచ్ లోకి వెళ్లారు. రెండు పార్టీలతో మంతనాలు జరుపుతున్నారట. అయితే పోతుల సునీతను తిరిగి చేర్చుకోవద్దని తెలుగుదేశం చీరాల క్యాడర్ పార్టీ అధినాయకత్వం దృష్టికి తెచ్చింది. పొలిటికల్ మైగ్రేటరీ బర్డ్ అంటూ సునీతపై తెలుగు తమ్ముళ్లు కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీలో ఉండగా టీడీపీపై నోరు పారేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే టీడీపీ బీజేపీలో అవకాశం ఉన్న పార్టీలో చేరాలన్న ఆలోచనలో ఉన్నారు పోతుల సునీత. ఇప్పటికే రెండు పార్టీలు మారిన ఈమె తన పొలిటికల్ ఫ్యూచర్ ను